हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सन्नी ऑडियोस। मनमु इनेक्स ऑडियो प्रोटॉन MT1601 बेस एम्पलीफायर गुरिंची माटाडुकुंदाम फ्रेंड्स। इदि वच्चेसि मनमु डीजेलल्लो एक्कुव अम्मुडवुतुन्न द बेस्ट एम्पलीफायर 1601 अनि चेप्पोच्चु। दीनी बेस पंचैते చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది డ్యువెల్లకు కానీ స్కూప్లకు కానీ ఎక్సలెంట్ బేస్ యాంప్లిఫైరు. నాకు తెలిసి ఈ MT1601 గురించి తెలియని డీజే వాళ్ళైతే ఉండరు. ఖచ్చితంగా అందరూ వాడే ఉంటారు ఈ 1601 అనేది. ఇది వచ్చేసి పవర్ బటన్, ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఛానల్ బి వాల్యూమ్ కంట్రోలు. ఇది వచ్చేసి ఛానల్ ఏ వాల్యూమ్ కంట్రోలు. ఇది ఛానల్ ఏ వాల్యూమ్ కంట్రోలు. ఇది ఛానల్ బి వాల్యూమ్ కంట్రోలు. ఇది ప్రొటెక్షన్ లైటు. ఇది లిమిటరు. ఇది సిగ్నలు. ఇది పవర్. మనము సిగ్నల్ అంటే మనము ఈ గ్రీన్ లైట్లో వచ్చే సిగ్నల్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. గ్రీన్ లైట్లో వచ్చిందంటే యాంప్లిఫైర్ బాగా సేఫ్ అనే అర్థము. ఈ లిమిటర్ అనేది క్లిప్పు. ఈ క్లిప్ అనేది తక్కువ కొట్టుకున్నట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఛానల్ ఏ, ఇది ఛానల్ బి. ఇందులోనూ కూడా సిగ్నల్, లిమిటర్ అనేవి ఉంటాయి. మన లిమిటర్ని క్లిప్ అని కూడా అంటాము. ఇది ఎక్కువగా బేస్ పెట్టినప్పుడు ఈ క్లిప్ అనేది రావడం జరుగుతుంది. ఇది తక్కువగా వాడుకుంటే మనము క్లిప్పు లైట్గా వచ్చేటట్లు చూసుకుంటే యాంప్లిఫైర్ చాలా సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రొటెక్షను. మన ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, స్పీకర్ ప్రాబ్లం డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఇది చూసుకొని నడుపుకోవడం చాలా బెస్ట్. ఇది హెచ్ క్లాస్ యాంప్లిఫైరు. అంటే హెచ్ క్లాస్ అనేది బేస్లకు సంబంధించిన యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంపెనీ వారి హోలోగ్రాము. ఇప్పుడైతే చాలా కాపీస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండి డీలర్ దగ్గరనే తీసుకోవాలి. ఇదైతే బేస్లకు అయితే ఎక్సలెంట్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. దీని ఇది మన డ్యువెల్లకు అయితే మనము ఒక్కొక్క డ్యువెల్లో 1500 రెండు స్పీకర్లు వేసుకునే డ్యువెల్లలో రెండు డ్యువెల్లకైతే ఎక్సలెంట్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం సింగిల్గా వేసుకున్నట్టయితే, స్కూప్స్ వేసుకున్నట్టయితే 1800 స్పీకర్స్ అయితే ఈచ్ వన్ ఛానలు 1800 అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది డ్యువెల్లో వాడుకుంటే 1200 కానీ 1500 కానీ అట్లాంటి 4 స్పీకర్లు అయితే వేసుకోవచ్చు. ఒకటి వేలో 2 స్పీకర్లు. ఇది వచ్చేసి పవర్ కార్డు. ఎక్సలెంట్ అంటే చాలా హెవీ పవర్ కార్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం కూలింగ్ కోసం అయితే బ్యాక్ సైడ్లో 2 ఫ్యాన్లు అనేవి ఉంటాయి. ఇవి బనానా కనెక్టర్స్. మనం వైర్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఛానల్ ఏ స్పీకర్ అవుటు, ఈ ఛానల్ బి స్పీకర్ అవుటు, స్పీకర్ అవుటు. ఈ స్పీకర్లు అయితే క్వాలిటీ మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇది వచ్చేసి ఛానల్ ఏ ఇన్పుట్. ఇది ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్. ఛానల్ ఏ ఇది 1/4 జాక్ ఇన్పుట్. మనం 1/4 జాక్తో ఇవ్వచ్చు, ఎక్స్ఎల్ఆర్తో కూడా మనం ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. ఇది ఛానల్ ఏ, ఇది ఛానల్ బి. దీన్ని కూడా ఎక్స్ఎల్ఆర్తో ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు. ఇవి వచ్చేసి కూలింగ్ ఫ్యాను. యాంప్లిఫైర్ని హీట్ కాకుండా వేడి గాలిని బయట పంపుతుంది ఫ్రెండ్స్. కేబుల్ అయితే, పవర్ కేబుల్ అయితే చాలా హెవీ ఇచ్చారు. ఈ కేబుల్ వైర్ మీద కూడా ఇనెక్స్ ఆడియో అని ముద్ర అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒరిజినాలిటీ మనం చూసుకోవడానికి ఇదొక మార్కు.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లిమిటరు, ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చి సెన్సిటివిటీ 0.770 అట్లనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఆపరేషన్ మోడు, స్టీరియో మోడ్ ఫ్రెండ్స్. ఇది స్టీరియో మోడ్స్ అంటే ఈ ఛానల్ ఏ ఛానల్ బికి రెండింటికి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనము ఈ స్టీరియో మోడ్లో మనము ఈ బటన్ అనేది స్విచ్ అనేది స్టీరియో మోడ్లో పెట్టాలి. ఇది ప్యారలల్, ప్యారలల్ అంటే మనం ఎక్కువగా ఈ ప్యారలలే వాడతాం ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ నుంచి ఒకటే అవుట్పుట్ ఉన్నప్పుడు, మోనో అవుట్పుట్ ఉన్నప్పుడు ఈ ప్యారలల్గా వాడాలి. ఇది ఛానల్ వన్, ఛానల్ ఏకు ఇన్పుట్ చేసినప్పుడు ఈ ప్యారలల్లో వాడాలి. ఇది వచ్చేసి బ్రిడ్జ్ మోడు. ఈ బ్రిడ్జ్ మోడ్లో ఇక్కడ డయాగ్రామ్ వేసినట్టు ఈ పైదేమో ప్లస్, కిందిది మైనస్. అంటే మన యాంప్లిఫైరు 6000 కదా ఫ్రెండ్స్, ఒకేసారి ఒకే కేబుల్తో 6000 అవుట్పుట్ అనేది ఉంటుంది. కానీ ఇది చాలా డేంజరు, బ్రిడ్జ్ మోడ్లో ఎప్పుడు నడపద్దు. ఇది ఒక ఛానలు, ఇది ఒకటి ఛానలు. అయితే ఈ రెండు రెడ్ కలిసి బ్రిడ్జ్ మోడ్ అవుతాయి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ మోడ్కి ఇచ్చే కనెక్షన్స్. ఇది వచ్చేసి ఫిల్టరు, మనము లోపాస్లోనూ బైపాస్లో, మన బైపాస్లో నడిపినప్పుడు, మన క్రాస్ ఓవర్ పెట్టినప్పుడు బైపాస్లో ఉండాలి ఫ్రెండ్స్. అంటే క్రాస్ ఓవర్ ఇన్బుల్ట్ అనేది ఇందులో ఉంటుంది. అయితే మన క్రాస్ ఓవర్ పెట్టినప్పుడు బైపాస్లో పెట్టాలి. లోపాస్, లోపాస్ అంటే మన క్రాస్ ఓవర్ లేనప్పుడు బేస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది హైపాస్, మనం మిడ్లకి ఇచ్చుకున్నప్పుడు హైపాస్ మోడ్లో పెట్టాలి. మన బేస్లకు క్రాస్ ఓవర్ ఎట్లా నడుపుతాం కదా ఫ్రెండ్స్, అందుకోసమని బైపాస్లో పెట్టడం చాలా బెస్ట్. లోకట్, లోకట్ అనేది ఆన్లోనే ఉంచాలి. 30 హెడ్జ్ లోకట్ అనేది ఆన్లో ఉంచాలి. ఈ లో ఫ్రీక్వెన్సీ ఇది కూడా ఆన్లోనే ఉంచాలి. ఇది గ్రౌండ్, గ్రౌండ్ను కూడా ఆన్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ అయితే ఇలాగే సెట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ వాడే వాళ్ళైతే బైపాస్లో ఉంచడం బెస్ట్. బేస్లకైతే పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కూడా కంపెనీ ఒరిజినాలిటీ హోలోగ్రామ్ అనేది ఇచ్చారు. ఇందులో చాలా డూప్లికేట్ అంటే కాపీ చాలా వస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. రెండు డ్యువెల్లకు ఎక్సలెంట్ బేస్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్ ఇది. నాలుగు డ్యువెల్ వేసుకున్నవారు ఇలాంటి రెండు బేస్ యాంప్లిఫైర్ తీసుకుంటే ఇక మామూలుగా ఉండదు బేస్ అనేది, ఎక్సలెంట్గా ఉంటుంది. డ్యువెల్లకు కానీ స్కూప్లకు కానీ ఎక్సలెంట్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్ ఇది. క్లిప్పు రాకుండా లైట్ క్లిప్ మీద మనం నడిపించుకుంటే ఇంతకంటే మంచి బేస్ యాంప్లిఫైర్ అనేది లేదు. సూపర్ బేస్ యాంప్లిఫైరు. ఇలా క్యాబినెట్ను కూడా మనము సేఫ్టీ ఫ్లైట్ కేస్ అనేది చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మార్కెట్లో మనకు 55 నుంచి 60 వేల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ దీని రేటు. ఇప్పుడు కాపీస్ అయితే బాగా దొరుకుతున్నాయి, కానీ కాపీ కొనకండి ఫ్రెండ్స్. ఒరిజినల్కి ఉన్నంత స్పీకర్ ప్రొటెక్షన్ కానీ బేస్ పంచు కానీ కాపీ దానికి ఉండదు ఫ్రెండ్స్. డీలర్ని తెలుసుకొని ఒరిజినల్ కొనుక్కోవడం చాలా బెస్ట్, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ వేరే యాంప్లిఫైర్తో, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, దానికి సమాధానం చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్.
ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.